ఏపీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. స్వయంగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమైందనే చెప్పాలి. బీజేపీ మంత్రుల రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానాలను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమీపం ఉన్న ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. వర్గాలను సంతృప్తిపరచడంతో పాటు ఎన్నికల ముందు ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుందని టీడీపీ అంచనా వేస్తోంది. మొన్నటి వరకు ప్రచారంగానే ఉన్న ఈ వ్యవహారం స్వయంగా చంద్రబాబు ప్రస్తావించడంతో ఖరారైందని చెప్పాలి. గుంటూరు జిల్లా నేతల భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని నేతలు ప్రస్తావించారు. మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుందనే భావనను నేతలు వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించడమే కాకుండా గుంటూరులో జరిగే మైనారిటీ సదస్సు కంటే ముందుగానే కేబినెట్ విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత. దీనికి అనుగుణంగా ముస్లిం మైనారిటీ నేతకు ఒక పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. కేంద్రంతో చెడిన సంబంధాలు, గవర్నర్ వ్యవహార శైలి పట్ల తెలుగుదేశం గుర్రుగా ఉన్నందున ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీలో ఉన్న నేతలకే చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నుంచి ఫారూక్, షరీఫ్ ఎమ్మెల్సీలుగా ఉండగా పార్టీ తరఫున గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషాలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారు. మారిన రాజకీయ పరిణామాలు, గవర్నర్తో ప్రభుత్వానికి అంతంత సంబంధాలు మాత్రమే ఉండడంతో సొంత పార్టీ నేతకే మంత్రి పదవి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీ అధిష్టాన వర్గాల సమాచారం. ముస్లిం మైనారిటీని మంత్రివర్గంలోకి తీసుకుంటే అది రాయలసీమ ప్రాంతం వారికే ఇస్తేనే పార్టీకి లాభమనే వాదన ఉంది. ఉన్న ముస్లిం మైనారిటీ నేతల్లో ప్రస్తుతం రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఫారూక్ను కేబినెట్లోకి తీసుకోవాలా, లేక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న షరీఫ్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అన్నదానిపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండేవారు. కానీ మాణిక్యాలరావు రాజీనామాతో ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్న జిల్లాగా పశ్చిమ గోదావరికి మంచి పేరుంది. ఈ క్రమంలో జిల్లాలో మూడు మంత్రి నష్టమేమి ఉండదనే వాదన ఉంది. ఈ క్రమంలో చూస్తే షరీఫ్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కానీ రాయలసీమలో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన మైనార్టీ కేబినెట్లో చోటివ్వాలని చంద్రబాబు భావిస్తే ఫారూక్తో చైర్మన్ పదవికి రాజీనామా చేయించి కేబినెట్లోకి తీసుకుంటారు. ఆ స్థానాన్ని షరీఫ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఈక్వేషన్ ప్రకారం అయితే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముడియం శ్రీను కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఖాళీగా ఉన్న రెండు కేబినెట్ బెర్తులను ఇచ్చే ఛాన్సులు తక్కువనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి నేరుగా ఎన్నికైన ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే ముడియం శ్రీను ఒక్కడే కనిపిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేల్లో కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వనతం రాజేశ్వరీలు పార్టీకి అనుబంధంగానే ఉన్న వైసీపీ నుంచి రావడం వారికి మైనస్గా మారింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీ కోట నుంచి కేబినెట్లో స్థానం దక్కించుకోవలసిన ఇద్దరూ ఎమ్మెల్సీలే కావడం సంధ్యారాణికి మైనస్గా మారింది. మరోవైపు మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పుడు ప్రాతినిధ్యం లేదనే వాదన తెరపైకొస్తోంది. గతంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నందున ఆ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేకపోయినా ఈ వాదన పెద్ద ప్రభావం చూపలేదు. తాజాగా కేంద్ర మంత్రి పదవికి అశోక్ రాజీనామా చేయడంతో తమకు ఎక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే భావన ఆ వర్గం నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తనకు ఛాన్స్ రాకపోతుందా అనే ఆశతో ఉన్నారు. అయితే చంద్రబాబు రెండు ఒకేసారి భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సిందే.